హాయ్ 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 హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నౌ ఇప్పుడు ఏమంటే మనం గగన్యాన్ గురించి తెలుసుకుందాం. ఓకే, గగన్యాన్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది? సో గగన్యాన్ అనేది ఒక మిషన్ అనమాట. ఇందులో మనిషిని మనం చంద్రుడిపైన పంపిస్తున్నాం అనమాట. సో సొంత రాకెట్లో తొలి భారతీయ అంతరిక్షానికి పంపించాలని ఇస్రో ప్రయత్నిస్తుంది. ఇది ఎప్పుడు పూర్తవుతుందంటే అనుకున్నది వచ్చి 2021 డిసెంబర్లో. ఓకే, సో ఇక్కడ మనకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే రష్యా వాళ్ళు. సో రష్యాలో ఏం చేస్తున్నారంటే, రష్యా గగన్యాన్ కోసం ఇస్రోకు రష్యా సహకరిస్తుంది. సో రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మాస్. సో ఇది కూడా మనకు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, రష్యా యొక్క స్పేస్ ఏజెన్సీ ఏది అని. సో రాస్కాస్మాస్ అను బంధ సంస్థ. గ్లాఫ్కోస్మాస్ మన వ్యోమగమనకు ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. సో ఇందుకోసం మనకు 4 వ్యోమగమనం అంటే 4 ఇండియన్స్ని మనం ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఓకే, సో 4 ఇండియన్స్ అంటే రష్యాలో కూడా యాడ్ అవ్వచ్చు. దీని గురించి ఇంకా డీటెయిల్స్ మనకు కంప్లీట్గా రాలేదు. ఓకే, సో ఇక్కడ ఏమంటే రష్యాకు వెళ్ళినారు. సో యూరి గగన్యాన్ కాస్మోటిక్ ట్రైనింగ్ సెంటర్లో మొత్తం 15 నెలలు, భారత్లో 6 నుంచి 8 నెలల శిక్షణ ఇవ్వబడుతుంది అన్నమాట వీళ్ళకి. సో ఇందులో ఏమంటే ఇంకొకటి, డిసెంబర్ 2020 నాటికి అంతరిక్షానికి మొదట మానవరహిత రాకెట్ని పంపిస్తారు. అది సక్సెస్ఫుల్ అయితే దాని తర్వాత జూలై 2021లో మానవుడితో కూడినటువంటి రాకెట్ని పంపించాలని ఇస్రో ప్రయత్నిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.